సార్ ఇక కేటీఆర్ గారి పైన పిసిసి చీఫ్ మహేశ్వర్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సార్. దాదాపు మనం చూసాం ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు, బయటకు వచ్చింది చాలా రేర్ ఇన్సిడెంట్లు మాత్రమే బయటకు వచ్చారు, కానీ అస్సలు బయటకు రాలేదు. దీనికి గల కారణం కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బంధించారు, ఆయన ఫామ్ హౌస్ లో పెట్టేశారు. ఈయన సీఎం గా ప్రొజెక్ట్ అవ్వడానికి, ఈయన తనను తన లీడర్ గా ప్రజల్లో ఒక మార్క్ తెచ్చుకోవడానికి ఈ విధంగా బంధించేశారని చెప్పేసి ఆయన అయితే ఆరోపణలు చేస్తారు. ఈ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు? కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు, దానికి మహేష్ కుమార్ గౌడ్ ఉంది. అది ఆరోపణ కిందనే తీసుకోవాల్సిందే, కానీ అందులో వాస్తవాలు ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే అతని వయసు అయిపోయింది ఒకటి, రెండు అతని పదవి పోయిన తర్వాత వెంటనే ఫ్రాక్చర్ కావడము, దాంతో కొన్ని రోజులు జరగని లేని ఉండొచ్చు, ఒక సంవత్సరం కానీ ఏం తొందర ఎందుకు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఓ సంవత్సరం సంవత్సరంన్నర అయిపోయినాక ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది కదా, ప్రభుత్వం మీద పాజిటివ్ గాను నెగిటివ్ గాను మిశ్రమ స్పందన ఏ స్పందనలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు బయటకు వచ్చి మాట్లాడచ్చులేండి. ఇప్పుడు రాకపోవడం కారణం ఏమంటే ఎందుకు ఇంత అర్లీలే అని. వీళ్ళైతే కుమారుడైతేనేమి కేటీఆర్ గారు, ఆయన భామరది హరీష్ రావు అయితేనేమి, వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారులేండి, ఎవరు మాట్లాడడం లేదు, రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నోటికి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళే ఆశాస్పదం అవుతున్నారు రోజు మాట్లాడడం వల్ల. సమస్య ఉండి దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుండేది, అట్లా లేకుండా ఏదో ఒక దానికి ప్రతిరోజు వారు మాట్లాడడం ఒక కాలం ఐటమ్ ఉంటావచ్చుంది, పత్రికల్లో అయితేనేమి టీవీలో అయితేనేమి అవి వస్తే దానివల్ల కొంచెం నవ్వులాటగా ఉంది జనంలో. అది ఓకే సార్. వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు, మన కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో చెప్పేశారు, ఈ డిసెంబర్ నుంచి లేకుంటే జనవరి నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతారు, నేను అరెస్ట్ అయితే తర్వాత పాదయాత్ర చేసుకుంటాను, సో ఇప్పుడు మొత్తం యాక్టివ్గా ఉంటాము, ఈ వన్ ఇయర్ ఎందుకైనా బయటకు రాలేదు అంటే ఒక వన్ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చారు ఆయన, ఈ టైం అయిపోయిన తర్వాత మేము పోరాడతామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది వాస్తవమే కాదని లేని నేను, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ప్రభుత్వం కూలిపోతానే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఏదో చెప్తారు, అయిపోయినాక వెంటనే ప్రభుత్వాన్ని విమర్శించినారంటే అది బాగుండదు సహజంగా. ఒక 20 సంవత్సరమున్నర అయిపోయినాక అయితే ప్రభుత్వం చేసే తప్పులను మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, రావచ్చు కూడా కాదండి, నేను తర్వాత రావచ్చును అని చెప్తున్నాను కదా. సార్ కేసీఆర్ గారు అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ ఆయన పార్టీని ఆయన నడిపిస్తున్నారా లేకుంటే కేటీఆర్ గారు నడిపిస్తున్నారా, ఎలా చూడొచ్చు అంటారు సార్? సలహాలు తీసుకోకుండా ఉండరు కేటీఆర్ గానీ హరీష్ రావు గారు కానీ మీ ఇతర ముఖ్య నాయకులు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఆయన కలుస్తుండొచ్చు, సలహాలు తీసుకుంటుండొచ్చు, ఆయన కూడా వీళ్ళకు సలహాలు చెప్తుండొచ్చు, చెప్పి పార్టీని నడిపిస్తుండొచ్చు లేండి. బయట కనపడకపోవచ్చు, పత్రికల్లో కనపడకపోవచ్చు. ఓకే సార్. సార్ ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. త్రిబుల రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరే ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లడం మనం చూస్తాం. ఏ విధంగా చూస్తారు సార్? మీరేం చెప్తారు అంటే రఘురామరాజు గతంలో ఎంపీగా అయినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, సరే వాళ్ళకున్న భేదాభిప్రాయాలతో ఆయన విడిపోయారు. విడిపోయినాక ఆయన వారంకు మారు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వచ్చినారు. ఆయన్ను అరెస్ట్ చేయడము, 3rd degree methods ఉపయోగించడము, అవన్నీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి గారికి చూపించడం అంటే అది ఎవరికైనా మంచి సాంప్రదాయం కాదు. ఒక ఎంపీని అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి సాంప్రదాయం కాదు. ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు, స్పీకర్ గారికి రాసుకుని ఇవన్నీ జరగచ్చు, కానీ 3rd degree methods ఉపయోగించడం అనేది ఎక్కడో క్రిమినల్స్ మీద ఉపయోగించేది, పోయి పాలిటీషియన్ మీద ఉపయోగించడము అని అంటే అది కొంచెం సాడిజం కిందికే వస్తుంది. ఆయన కూడా వెనక్కి పోకుండా మీరు ఏమైనా చేసుకోండి నేను చెప్తానని ప్రభుత్వాన్ని వారం కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించుతుండేవారు. సహజంగా విమర్శించినాక రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఆయన ఇక్కడ పార్టీ మారినారు. మారితే ఆయనకు టికెట్ ఇచ్చారు, శాసనసభ పోయినాడు, అప్పుడు పార్లమెంట్లో ఉండే శాసనసభ పోయినారు. శాసనసభలో ఎన్నికైన తర్వాత
ఆయన ఉపసభాపతి చేయడం ఏం తప్పేం లేదు అంటాను, తప్పు లేదు. ఇప్పుడు ఆయనేమో ఆయన రోజు తప్పలు పెట్టి ఆయనేమో స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమికి మెజారిటీ ఉంది, ఆయనకేమో 10-11 మంది శాసనసభలో, ఆయన కాక 10 మందే ఉండేది. కానీ శాసనసభకు రావాలనంటే కొంచెం జంకుతున్నాడు. కానీ నేననేది అయితే చెప్పేది ఏమంటే, నువ్వు 5 మంది నలుగురుని 3 శాసనసభకు వెళ్లాల్సిందే. అబ్బాయి నువ్వు ప్రతి విషయం మీద మాట్లాడడానికి ఇస్తారు కదా స్పీకర్ గారు ఛాన్స్, ఇచ్చినప్పుడు మాట్లాడడము, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడము చేయటము చేయాలా. చేయకుండా పారిపోతే అది అంత మంచి సాంప్రదాయంగా కనపడదు. పారిపోయినారే అంటారు, కానీ ఆయన అనేది ఏమిట్రంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు, అందువల్ల నేను బహిష్కరించుతానని అంటారు. అది అది కూడా లాజిక్ సరిగా లేదు. ఎందుకు అని అంటే, 1/10 ఆఫ్ ది హౌస్ ఉంటేనే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం కానీ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం కూడా 10% ఉంటేనే వారికి రికగ్నైజ్డ్ అపోజిషన్ ఇస్తారు. రికగ్నైజ్డ్ అపోజిషన్ అంటే ఏముంది, ప్రతిపక్ష హోదా ఇస్తారు. మాట్లాడడానికి సమయం కేటాయించాలనే దానికి గడ ఎవరు లేరు కదా, ఉండేది వీళ్ళ 10 మంది శాసనసభ్యులే కదా, తప్పకుండా వీళ్ళకు సమయం ఎంతో కొంత కేటాయించాల్సిందే. ఆ సమయం లోపల ప్రభుత్వం ఇరుకును పెట్టే చర్యలు తీసుకోవచ్చు కదా. అట్లా తీసుకోకుండా నువ్వు ఏదో కారణం చెప్పి నాకు ప్రతిపక్ష హోదా లేదని వాయిదా వేస్తే ఏదో ఒక మారు చేసినా అయిపోయింది. మళ్ళా 2వ రెండెత్తడికి అది ప్రజల్లో బాగు కనపడదు, మంచిగా కనపడదు. సో ఈయన అసెంబ్లీకి రాకుండా ఇంకోటి ఇంటి దగ్గరనే మాక్ అసెంబ్లీ అని ఒకటి పెట్టారు సార్. ఆయన ఫామ్ హౌస్ లోనే అసెంబ్లీ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా లైవ్ ఇస్తా అని చెప్పేసి, అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? అది అది ఆశాస్పదంగా ఉంటుంది అంటున్నాను కదా, అది ఏమి ఇంపాక్ట్ చూపిస్తుంది? నీకు అసెంబ్లీకి రానిలేను వాళ్ళు ఆహ్వానిస్తాంటే నువ్వు పోకుండా నీకు కావాల్సినంత టైం ఇస్తాము రా అని కూడా చెప్తున్నారు అనుకుంటాను, పత్రికల్లో చూశాను నేను. మరి అటువంటిది జరిగినప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఉంటుంది, కానీ ఫామ్ హౌస్లో కూర్చొని మాక్ అసెంబ్లీ పెట్టుకొని చేస్తే అట్ట. నువ్వు ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడినప్పుడు కొంచెం బయట చూసే ప్రజానికానికి కూడా స్పీకర్ గారు గొంతు నొక్కుతున్నారేనో, అధికార పక్షం అతనికి ఛాన్స్ రాకుండా చేస్తున్నారేనో, ఆ నెపం మీద వచ్చి ఏదో మాక్ అసెంబ్లీని ఒక పూట పెట్టుకుంటే అది ఏదన్నా ఆశించుతారు. అటువంటిది ఏమి లేకుండా మేము నీకు ఛాన్సులు ఇస్తాం రాండి అని అంటే పోయి మాట్లాడకుండా వచ్చి బయటకు వచ్చి మాక్ అసెంబ్లీ పెట్టుకుంటే ప్రజలు ఏమని చూస్తారు, ఏమని హర్షించుతారు, దానివల్ల మేలైతే ఏం జరగదు. ఓకే సార్, ఇదే విషయాన్ని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఆయన పైన తిరుగుబాటు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, మా నియోజకవర్గం మేము చెప్పుకోలేకపోతున్నాం, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే రేపటి రూపాయలు మాకే నెగిటివిటీ అయ్యి మేము గెలిచే అవకాశం కూడా కోల్పోతాం, మేము వెళ్తాం అసెంబ్లీకి, ఇక్కడ రాజీనామా చేశాను ఆయన సరే అని చెప్పేసి ఆయనతో గట్టిగా వాదించారని చెప్పేసి కొన్ని వార్త కథనాలు రావడం మనం చూస్తున్నాం సార్. ఆ అవకాశం ఉందంటారా సార్? అంటే నేను ఎదిరించి మాట్లాడింటారు అని నేను అనుకోలేదు, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ముఖ్యంగా కావాల్సిన వాళ్ళే కాబట్టి ఎదిరించి మాట్లాడింటారు అనుకోను. మేము వ్యతిరేకించి అసెంబ్లీకి పోతామని చెప్పిండరు. ఇది బాగలేదు, ప్రజల్లో మంచి పేరు రావటం లేదు, పోతే బాగుంటుందని సలహా చెప్పిండొచ్చు, అకుండా చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను కూడా ప్రజలు అడుగుతారు కదా, ఏందే ఇది మీరు శాసనసభ పోకుండా బయట కూర్చొని శాసనసభ ఉన్నప్పుడు పోకుండా ఉండడం ఏంది అనేది అడుగుతారులేండి, సహజంగా అడుగుతారు. ఎవరో ఒకరు ముఖ్యస్థులు ఉంటారు కదా నియోజకవర్గాల్లో, అటువంటి వాళ్ళు సలహా చెప్తా అంటారు. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఇతనికి కూడా చెప్పిండొచ్చు, బాగలేదు పోవడం మంచిదే అని చెప్పిండొచ్చు. అంతవరకు అయితే ఉంటుంది, కానీ వ్యతిరేకించి శాసనసభ పోతారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇటు షర్మిల గారు కూడా క్వశ్చన్ చేశారు, 10 మంది ఉన్నారు నీ దగ్గర ఎమ్మెల్యేలు, మీరే గెలిపించారు ప్రజలు మిమ్మల్ని, మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మేము ఒక్కరం గెలవలేదు, మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీకు మాకు ఇప్పుడు తేడా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. మీరంతా కూడా రాజీనామా చేసేయండి, వేరే వాళ్ళు ఉన్న గెలిచి వాళ్ళు వెళ్తారు కదా అసెంబ్లీకి అని చెప్పేసి ఆమె కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు, తప్పకుండా ఎవరమైనా ఇప్పుడు నేను చెప్పినా కానీ శాసనసభ పోవడమే మంచి సాంప్రదాయము, పోకుండా మాకు అసెంబ్లీని పెట్టడము, లేదు ఆ సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రియాక్షన్ ఇస్తామని చెప్పడము, అవి మంచి సాంప్రదాయం కాదు, హాస్యాస్పదంగా ఉంటారు.
పోవటమే మంచిదని నేను కూడా అంటున్నాను. పోకుండా ఏం చేసినా కానీ అది మంచిగా కనపడదు. అదే శర్మిళ గారు కూడా చెప్తున్నారు, బయట ప్రజానికం కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సార్, ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళకుంటే స్పీకర్ కి వీళ్ళని పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని అంటున్నారు, ఆ ఛాన్సెస్ తీసుకునే ఛాన్సెస్ ఉందా సార్? ఇప్పుడు 6 మాసాలు పోకపోతే అనర్హత వేటు పడుతుంది. వీళ్ళు ఏదో ఒకటి సంతకం పెడతారు కదా, ఒక సంతకం పెడితే మళ్ళీ 6 మాసాలు అవుతుంది కదా, ఏముంది దాంట్లో పెద్ద సమస్య? ఒకసారి వెళ్ళి ఎస్కేప్ అవ్వడమే. ఓకే సార్, ఇటు సోషల్ మీడియా వార్ ఒకటి నడుస్తుంది సార్, టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా కేసులు పెట్టడం మనం చూస్తున్నాం. మొన్న ఆర్జీ గారికి ఇచ్చారు, పోసాని గారి పైన, వర్ర రవీంద్ర రెడ్డి, మళ్ళీ సజ్జల కొడుకు భార్గవ రెడ్డి, వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదయ్యి అందరికి కూడా